నెల్లూరు జీజీహెచ్లో ఒకేసారి 8 మంది మృతి చెందిన సంఘటన దురదృష్టకరమని, దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని నెల్లూరు కార్పొరేషన్ మేయర్ స్రవంతి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరితరెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు జీజీహెచ్ హాస్పిటల్ని వారు పరిశీలించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జీజీహెచ్లో జరిగిన దుర్ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. వైద్యుల నిర్లక్ష్యముంటే ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. మృతి చెందిన కుటుంబాల బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరలా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇకనైనా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పేదవారికి ఎంతో ఉపయోగపడే విధంగా ఉండాలని ఆయన ఆలోచించేవారు. ఏదైతే నిన్నటి రోజున జరిగిందో దానికి సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో వారి నిర్లక్ష్యం ఏదైనా ఉన్నా కూడా ఉంటే తక్షణం అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము కలెక్టర్ గారిని, పైన హెల్త్ వాళ్ళందరినీ కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పెద్ద హాస్పిటల్కి మేము కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారితో కలిసి ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు బాగా ఐసీలో ఉన్న వాళ్ళు, పేషెంట్స్ వాళ్ళ పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పడం జరిగింది ఆయన. కానీ ఏదైనా సరే ఇది ప్రభుత్వ హాస్పిటల్, పేదవారు వచ్చే హాస్పిటల్ కాబట్టి ఇలాంటిది ఎవరైనా పేదవారు డబ్బు లేని వాళ్ళు వచ్చే పరిస్థితి కాబట్టి ఇది మళ్ళీ ఇలా జరగకూడదని మేము ఈరోజు వచ్చి ఆయనతో సూపరింటెండెంట్తో మాట్లాడడం జరిగింది. ఏదైనా వాళ్ళ పొజిషన్ క్రిటికల్గా ఉంది అని సూపరింటెండెంట్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంకొకసారి ఇలాంటి సమస్య రాకుండా ఉండాలని కూడా మేము ఈరోజు సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. ఏదైనా ప్రభుత్వ హాస్పిటల్ అనేది పేదవారికి ఎంతో ఉపయోగపడే విధంగా ఉండే విధంగా మీరు పనిచేయాలని కూడా చెప్పడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో నెల్లూరు నగరంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. నిన్న ఉదయం నుంచి కూడా సాయంత్రం లోపల ఒక 6 ఐసీయూలో ఉన్నవారు చనిపోయినారు. ఒకే రోజు, అది కూడా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6:30 లోపల ఒక 5 చనిపోవడం అనేది నెల్లూరు జిల్లా ప్రజల్లో 6 చనిపోవడం ప్రజల్లో సందేహం కలిగించింది. ఖచ్చితంగా అధికారులు దానిపైన విచారణ జరిపి ప్రభుత్వ హాస్పిటల్లో జరిగిన ఈ సంఘటన పట్ల ఏదైతే ప్రజల్లో అపోహ సందేహం ఉందో దాన్ని తీర్చాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. దీనిపైన అధికారులందరూ కూడా వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.